ఆడియో దూరంలో చూస్తాడు, అతను జోలీ అంతే లాభం. నేను పూనూరు నేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 22/3/2020 అంటే ఈరోజు ఆదివారం మనం జనతా కర్ఫ్యూని విధించమని చెప్పినారు. తద్వారా ఏంటంటే ఈ కరోనా భయంకరమైన వైరస్ వ్యాధిని నిర్మూలించేదానికి, అంటే ఆ వ్యాధి వచ్చి మనకు కణాలు వచ్చి 12 గంటలు ఉంటుందన్నారు, ఆ దాన్ని నిర్మూలించేదానికోసం 14 గంటలు పూర్తిగా ఇండ్లలోనే ఉండేట్టుగా కర్ఫ్యూ విధించి ఉన్నారు. అందులో భాగంగా మనం నైట్ శానిటేషన్, అంటే శానిటేషన్ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నైట్ అందరినీ వర్కర్స్ని పిలిపించి ఉదయం అంటే నైట్ అంతా పూర్తిగా ఎక్కడెక్కడ కానీ చెత్తల్లో ఇబ్బంది లేకుండా కాలువలు క్లీన్ చేసుకోవడం కానీ, బ్లీచింగ్ కానీ, సున్నం కానీ వేయడం కానీ, ఎక్కడైతే మనకి ఎసెన్షియల్ ఉందో ప్రతి ఒక్క వీధులను కూడా కానీ అన్నీ శుభ్రం చేసి, కాలువలన్నీ శుభ్రం చేసి, బ్లీచింగ్ అన్ని చేయాలని ఆదేశించి వాళ్ళకి అందరికీ కూడా కానీ మళ్ళీ 7 లోపుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నైట్ అంతా పెట్టించాము. కాబట్టి ఉదయం 6:30 అంతా కూడా కానీ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినా, అంటే వర్కర్స్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మిగతా సెక్రటేరియట్లో మాత్రం మన హెల్త్ సెక్రటరీ, మన శానిటేషన్ సెక్రటరీలు ఇద్దరిని మాత్రం పెట్టినాము. ఆయా సెక్రటరియట్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే వాళ్ళ ద్వారా పనులు చేపించుకునే దాని కొరకు వాళ్ళు అక్కడ పెట్టినాము. అదేవిధంగా ఈరోజు 10 గంటలకు మొత్తం, అంటే ఉదయం 7 గంటలకు ఒకసారి పరిశీలి చేయడం జరిగింది. అదేవిధంగా 10 గంటలకు మళ్ళీ ఒకసారి వీధులన్నీ ప్రధాన కూడలు కానీ వీధులన్నీ కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే శానిటేషన్ బాగుందా లేదా అని మళ్ళీ ఇంకొకసారి పర్యవేక్షణ జరగడం జరిగింది. అందులో కూడా వాళ్ళు మన వర్కర్స్ అందరూ పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేశారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈ యొక్క కర్ఫ్యూకు పూర్తిగా ప్రజల సహకారం, పత్రికా విలేకరుల సహకారం అందించిన మీ అందరికీ కూడా కానీ ఈ యొక్క సక్సెస్ఫుల్ వెనకాల మీరు అందరూ కృషి ఉన్నారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
వన్ డాట్ కార్లు కార్లు కరోనా వైరస్ త్రూఅవుట్ నేషన్ అండ్ క్రాసింగ్ 100 కంట్రీస్ వరకు ఇది క్రాస్ చేసిందండి త్రూఅవుట్ ది వరల్డ్. బట్ దీంట్లో ముఖ్యంగా చెప్పడం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తర్వాత అఫీషియల్స్ అన్అఫీషియల్స్ చెప్పడం ఏమంటే టోటల్గా క్లీన్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కడైతే కూడలి స్థలాలు ఉంటాయో ఎక్కడైతే రైల్వే స్టేషన్స్ అయితేనేమి, బస్ స్టాండ్స్ అయితేనేమి, తర్వాత మాల్స్ అయితేనేమి, తర్వాత చౌల్ట్రీస్ అయితేనేమి, అలాంటి చోట ప్రతి ఒక్కరూ క్లీన్గా ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయడము, తర్వాత లిక్విడ్స్ యూజ్ చేయడము, అదేవిధంగా ఒక చోటు నుంచి ఒక చోటుకి ఏదైనా ప్రయాణం చేసినప్పుడు వల్ల మనం సెల్ఫ్గా ఎంత కేర్ తీసుకుంటే అంత మనకు మంచిది అవుతుంది. తర్వాత వేరే కంట్రీస్ను పోల్చుకుంటే మనకు దాదాపుగా చాలా వెరీ లిటిల్ బిట్ ఆఫ్ పర్సంటేజ్ దాదాపుగా ఒక 180 వరకు సస్పెక్టెడ్ అండ్ పాజిటివ్నెస్ వచ్చిందనమాట. సో అది కూడా మనము టోటల్గా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకు ఎంతో కృషి చేసి రేపుడు కూడాను జనతా కర్ఫ్యూ లాగా పెడుతుంది అనమాట. అందులో మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ 9 పిఎం వరకు ఆర్గనైజ్ చేస్తున్నారు. అది దాని యొక్క ఉద్దేశం ఏమంటే దాదాపుగా ఈ యొక్క వైరస్ యొక్క ఎఫెక్ట్ 12 అవర్స్ ఉంటుంది. ఆ 12 అవర్స్ను క్రాస్ చేస్తే ఆ తర్వాత దాని యొక్క పవర్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒక 14 అవర్స్ కింద మనం ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయినారంటే బయట ఎక్స్పోజ్ కాకుండా అది ఆటోమేటిక్గా రూల్డ్ అవుట్ అయిపోతుంది. ఏదైతే ఐడెంటిఫై అయినారో ఆ ఐడెంటిఫై అయిన వాళ్లకు ఐసోలేటెడ్ ప్లేసెస్లో తర్వాత సమ్ స్పెషలైజ్డ్ యూనిట్స్లలో వాటికి ట్రీట్మెంట్ ఎలాగో నడుస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క 14 అవర్స్ను కానీ మనం రేపటి రోజు కంట్రోల్ చేసినామంటే ఆటోమేటిక్గా టోటలీ రూల్డ్ అవుట్ అయిపోతుంది ఆ యొక్క దీని యొక్క ఉద్దేశము. సో అందుకు ప్రతి ఒక్కరూ దీనికి గ్రహించి మన మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, తర్వాత మెడికల్ పరంగా డాక్టర్స్ అయితేనేమి చెప్పిన అంశాలను, తర్వాత చెప్పిన పాయింట్స్ను కొద్దిగా ఏకీకృతగా మీరు భావించి ప్రతి ఒక్కరూ సామాన్య జనజీవనానికి ఉపయోగపడేట్టు చేస్తారనేసి ఈ ప్రోగ్రాము ఈరోజు మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ.
సరే అండి రా. చూడలేదు కదా అన్ని స్పీడ్ వస్తూ ఉంటారు అక్కడ.